తెలుగు వార్తలకు స్వాగతం. జిత్తిగిలో గల ఉమావాసుకి 20 సోమేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాస నిత్యాభిషేకంలో భాగంగా ఆదివారం స్వామివారికి నెయ్యితో అభిషేకం జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారం నాగుల చవితి పర్వదినం సందర్భంగా గణపవరం మండలం ఏ గోపవరం వద్ద గల సుబ్రహ్మణ్య స్వామివారిని అందంగా ముస్తాబు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గణపవరం మండలం పిప్పన్ నుండి గణపవరం వెళ్లే రహదారి పూర్తిగా గోతులమయమయ్యి అత్యంత ప్రమాదకరంగా మారింది. ప్రధానంగా పిప్పన్ నుండి ఏ గోపవరం, వరదరాజపురం, జల్లికొంబల ప్రాంతాల్లో రోడ్డు పూర్తిగా ధ్వంసమై వాహనాలు వెళ్లడానికి వీలులేని విధంగా మారింది. ఈ దారిలో ప్రయాణించే మోటార్ సైకిలిస్టులు, ఇతర చిన్న వాహనాల వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్తున్నారు. ఒకవేళ వర్షం కురిస్తే రహదారి మరింత భయంకరంగా మారుతోంది. ఇక రాత్రులందు ప్రయాణం ఈ రహదారి నరక ప్రయాణంగా మారిందని వాహనదారులు వాపోతున్నారు. రోడ్లు భవనాల శాఖ వారు తక్షణం రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. పెంటపాడు మండలం వల్లూరుపల్లిలో పిఠాపురం విశ్వవిద్యాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమాలీష ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడం ద్వారా ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకోవాలని డాక్టర్ ఉమాలీష ఉద్బోధించారు. ప్రతి మనిషి దాతృత్వాన్ని అలవర్చుకొని తోటి వారికి సహాయపడాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని అన్నారు. కార్యక్రమంలో పుల్లా బాబ్జీ, అడబాల నాగవెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మాగంటి సీతారామ కళ్యాణ మండపంలో విఆర్ఓల జిల్లా సదస్సు ఆదివారం జరిగింది. ఈ సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వివి భాస్కర్ రాజు అధ్యక్షన జరిగిన ఈ సభలో ఏపీ ఎన్జిఓల రాష్ట్ర అధ్యక్షులు పి అశోక్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విఆర్ఓలకు పదోన్నతులు కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చిస్తామని హామీ ఇచ్చారు. కంట్రిబ్యూటరీ పింఛన్ విధానాన్ని సవరించేలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సంప్రదించామని, ప్రభుత్వంతో సంప్రదింపుల ద్వారా ఒక్కొక్కటి సాధించుకోవాలని అన్నారు. అలాగే విఆర్ఓలు కూడా అవినీతికి దూరంగా ఉండాలని హితో పలికారు. తొలుత విఆర్ఓలకు ఎన్జిఓ అసోసియేషన్ సభ్యత్వాలను అందజేశారు. అనంతరం అశోక బాబుని సంఘ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఏ విద్యాసాగర్, సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ఎస్ హరనాథ్, సేత్ శ్రీనివాసరావుతో పాటు జిల్లాలోని విఆర్ఓలు, ఎన్జిఓలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. చెప్పిన ఆంధ్రప్రదేశ్ లేదు, మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి లేదు. ఇక్కడ సంఘం ఎక్కువ, పెద్ద సంఘం కూడా రేడియో ఒక రాజకీయ పార్టీకి ఎక్కువ, ఆ రాజకీయ పార్టీ భావజాలే ఆ సంఘంలో. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏపీ రాష్ట్రం ఈ భారతదేశంలో ఏ వ్యవస్థ సెకండ్ డిసిజన్స్ లేదు, మూడో మనమే ఇంకా మనం చెప్పాల్సింది. అటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థ కారణం ఏంటంటే మా అంతా కూడా ఆ బ్రిటిష్ సంఘాన్ని రెవెన్యూ యాక్ట్ 1938 ఈ యాక్ట్ని ఆ బిల్డింగ్లు ఉంటే కొత్తదాన్ని కాదు. అందుబాటులోకి వచ్చిన వ్యవస్థ లేదా అందుబాటులోకి వచ్చిన వ్యవస్థ ఏదైనా సరే ఆ వాతావరణంలో బతకాల్సిందే. తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లిలో సోమవారం గుండె జబ్బుల ఉచిత మేఘ వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు పశుమతి చంద్రశేఖర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ శిబిరాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ ముల్లపూడి బాపురాజు ప్రారంభిస్తారు. విజయవాడకు చెందిన కామినేని ఆసుపత్రి వైద్యులు వైద్య సేవలను ఉచితంగా అందజేస్తారని, గుండె జబ్బులు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ ప్రకటనలో తెలిపారు. 3.5 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని రాష్ట్ర పౌర సరఫరా వినియోగదారుల శాఖ మంత్రులు పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఉండి నియోజకవర్గం మండల కేంద్రం పాలకోడి గ్రామంలో ఆదివారం మండల ప్రజా పరిషత్ సమావేశాలు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే శివరామరాజు, జిల్లా పరిషత్ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు, ఎంపీపీ పాలా వెంకట చలపతులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్, జెడ్పీటీసీ నేతల బేబీ, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు కురాల కృష్ణకుమారి, సర్పంచ్ గాజరా చంద్రావతితో పాటు పలువురు స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ స్వాతంత్రం వచ్చినాక కనీ విని ఎరగనటువంటి రీతిలో ఏ గ్రామం వెళ్ళినా, ఏ వార్డుకు వెళ్ళినా పట్టణంలో ఈ రోజు అభివృద్ధి
స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఈరోజు అభివృద్ధి కోరుకునేటువంటి వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారితో అడుగులో అడుగు వేసి అభివృద్ధిలో భాగస్వాములకు అయ్యేటువంటి విధంగా మనం ఇంటింటికి ప్రచారం చేయాలని, అధికారంలో ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ముందంజలో ఉన్నారు. కాబట్టి వారిని నేను మీ అందరి తరఫున జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా శివరామరాజు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ చలపతిరావు గారి యొక్క నాయకత్వంలో ఈ మండలం బాగా అభివృద్ధి జరగాలి, నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా తెలుగుదేశం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. స్వాతంత్రం వచ్చినాక జరగనన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈనాడు మన నాయకుడి యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయి. ప్రతి కుటుంబానికి ఒక బెనిఫిట్ వచ్చింది, ప్రతి కుటుంబంలో ఒకటి నుంచి 5-6 బెనిఫిట్లు పొందిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు బిడ్డ పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు అనేక పథకాలు ఈనాడు మన ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఈ రోజు ఎవరికి ఏ ఇబ్బందులు రాకుండా అన్ని రకాలుగా ప్రభుత్వమే ప్రత్యేకమైనటువంటి పథకాలతో ముందుకెళ్తూ ఉన్నాం. ఈ రోజు చంద్రన్న బీమా 50 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా చనిపోయినా ఈ రోజు 2 లక్షల రూపాయలు ఇస్తున్నాం. అన్నింటినీ కూడా అదేవిధంగా ఏదైతే మహిళలకు సంబంధించి గ్రామ సభ యొక్క భవనాలు కానీ అన్నింటినీ కూడా మనం నిర్మించుకుని వైద్యానికి సంబంధించి పసుపు ఇచ్చారు. అదేవిధంగా సబ్ సెంటర్ అన్నింటినీ కూడా నిర్మించుకునే స్థితిలో మనం ఉన్నాం. ఇది మన ముఖ్యమంత్రి గారు కార్యదర్శులతో పరిపాలన అందించి మనకు నిధులన్నీ కూడా కేటాయిస్తున్నారు. మన పాల్పడే నగర పరిషత్ ద్వారా మన నగర పరిషత్ అధ్యక్షుడు శరభత్ గారి అధ్యక్షతన ఈ పాల్పడే మండలంలో అభివృద్ధి మరింత వేగవంతంగా సమర్థవంతంగా జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా సర్పంచులకు పాలపడేరు మండలం శృంగోక్షం గ్రామంలో ఆదివారం టీడీపీ సీనియర్ నాయకులు కళ్ళజెండి మురళీకృష్ణరాజు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన పేరు మీద సేవా సమితిని రాష్ట్ర పౌర సరఫరాల వినియోగదారుల శాఖ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు ఎమ్మెల్యే శివరామరాజు ప్రారంభించారు. ఇందులో భాగంగా గ్రామంలో నిరుపేదలకు దుప్పట్లు 150 మందికి ఆర్టీసీ వనిత కార్డులు పంపిణీ చేశారు. అలాగే రక్తదాన శిబిరం నిర్వహించారు. పేదలకు అవసరమైనప్పుడు ఉచితంగా సమితి ద్వారా రక్తాన్ని ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు, ఎమ్మెల్సీ అంగ రామ్మోహన్, సోదరులు కళ్ళజెండి సత్యనారాయణరాజు, కళ్ళజెండి కృష్ణంరాజు, పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృష్ణ. దివంగత నేత, శృంగరక్షం గ్రామ ప్రజలు దైవంగా భావించే సోదరులు మురళీకృష్ణరాజు గారు సంవత్సరం క్రితం దురదృష్టవశాత్తు మరణించటం, ఆ యొక్క మరణం వ్యక్తిగతంగా ఉండి ఎమ్మెల్యే గారికి మంచి మిత్రులుగా ఉండటం అయినా, దాంతోపాటు ఈ గ్రామ ప్రజలకు ఒక ఆపద్ బాంధవులాగా ఉండటం, మాకు కూడా జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో ఆయన ఇంటి దగ్గర ఆయన సేవా కార్యక్రమాలు ప్రత్యక్షంగా మేము కూడా చూడటం, నిజంగా మురళీకృష్ణరాజు గారు లాంటి మంచి వ్యక్తి కోల్పోవటం వాళ్ళ కుటుంబానికి ఎంత నష్టమో ఈ ప్రాంతానికి ఈ గ్రామానికి అంతకంటే ఎక్కువ నష్టం. సోదరులు ఇద్దరు కూడా సతీష్ గారు కానీ కృష్ణరాజు గారు కానీ మురళీకృష్ణరాజు గారి యొక్క పేరు ఆయన మరణించిన ఆయన యొక్క ఆశయాలు నిలబెట్టాలన్న మంచి లక్ష్యంతో ఇవాళ ఒక చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆయన పేరు ఈ యొక్క గ్రామంలో ఈ ప్రాంతంలో చిరస్థాయిగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నందుకు మా అందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ మురళీకృష్ణరాజు గారి యొక్క కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని, వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటూ. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కుల రక్షణ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయుడు మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు పివి రావు అని అమలాపురం పార్లమెంట్ సభ్యులు డాక్టర్ పండ్ల రవీంద్రబాబు అన్నారు. ముమ్మిడివరం మండలం అనాథవరంలో నిర్మించనున్న పివి రావు ఘాట్కు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కార్యం శివాజీ, ఎమ్మెల్యేలు దట్ల బుచ్చిబాబు, ఐతాబత్ ఆనందరావు, కురపతి నారాయణమూర్తి, గొల్లపల్లి సూర్యారావు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తదితరులు పాల్గొన్నారు. ముమ్మిడివరంలోని భగవాన్ పెదబాల యోగేశ్వరుల 87వ జన్మదినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి చిత్రపటాలను ఊరేగింపుగా పురవీధుల్లో తిప్పారు. ఈనాటి బంగారు మాట, అన్నిటికంటే గొప్ప వరం సంతోషంగా ఉండగలగడమే. కబీర్. ఈ వాటిని తిట్ట సమాప్తం. తిరిగి విజయస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.